ఏంటి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త. నేను తులసి, ముందుగా హెడ్లైన్స్. గంజాయి అడ్డాగా బాన్స్వాడ, విద్యార్థులే టార్గెట్ గా విక్రయాలు, నషాలో మునుగుతున్న యూత్. మున్సిపల్ అధికారులలో మొదలైన చలనం, పలు హోటళ్లలో తనిఖీలు, శుభ్రత పాటించాలని ఆదేశం. పెళ్లాంగొట్టిందని పోలీస్ స్టేషన్ పోయిన తాత, సముదాయం చింటికి తోలిన పోలీసోళ్లు. మున్సిపల్ కార్పొరేషన్ లో మెమోల రగడ, అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, కలెక్టర్ కు ఫిర్యాదు. స్టెప్పులతో ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ, వైరల్ అయిన వీడియో. మత్తు మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న గంజాయి ఘాటు మాత్రం తగ్గడం లేదు. ఎండు గంజాయిని పొడిగా చేసుకుని సిగరెట్లు నింపి దమ్ము కొట్టి మత్తులో ఊగుతున్నారు యువత. బాన్సాడ పట్టణంలో గంజాయి దందా జోరుగా కొనసాగుతోంది. పట్టణంలోని కొన్ని కిరాణా షాపులలో, హోటళ్లలో గంజాయి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ ధర 200 నుండి 300 రూపాయలకు అమ్ముతున్నారు. విద్యార్థులు గంజాయికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. విద్యార్థులు గంజాయి తాగుతున్నారని గతంలో ఓ కళాశాల యాజమాన్యం ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎట్టకేలకు మున్సిపల్ అధికారులలో చలనం వచ్చింది. కొన్ని హోటల్లో కుళ్లిన ఆహారాన్ని వడ్డిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతంలో ఉన్న మున్సిపల్ ఆరోగ్య అధికారి ఎక్కడా రాజీ పడకుండా తనిఖీలు జరిపి వ్యాపారుల గుండెల్లో గుబులు రేపేవారు. ఆ అధికారి పేరు వెంటనే హడలు పోయేవారు. ఇన్నాళ్లకు మున్సిపల్ సిబ్బంది నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేశారు. నిజామాబాద్ నగరంలో ఆస్తి పన్నుకు వసూళ్లకు సంబంధించి 6 RIలతో పాటు 27 బిల్ కలెక్టర్లు, 10 VRO, 15 సహాయకులకు టార్గెట్లు పెట్టారు. 7.35 crore లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మొత్తంలో ఆయా బిల్ కలెక్టర్లకు వ్యక్తిగతంగానూ టార్గెట్ నిర్దేశించారు. నిజానికి మున్సిపల్ కార్పొరేషన్ లో కార్యనిర్వహణతో అత్యవసరాల కోసం ఆస్తి పన్ను రూపేణా వచ్చిన రాబడి నుంచే వెచ్చిస్తారు. అందుకే కార్పొరేషన్ లో ఉన్నత అధికారులు ఆస్తి పన్ను బకాయిల విషయంలో కఠిన కార్యాచరణతోనే ఉంటారు. కానీ 7 లక్షానికి మించే ఆస్తి పన్ను వసూలు అంటే 40 crore పైచిలకు వసూలు చేశారు. అయినప్పటికీ ఆస్తి పన్ను వసూళ్ల విషయంలో అధికారులు ఒత్తిడి కొనసాగించడంతో బిల్ కలెక్టర్లు ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. డిప్యూటీ కమిషనర్ ఓ అడుగు ముందుకేసి కొంతమంది బిల్ కలెక్టర్లకు ఎడాపెడా మెమోలు ఇచ్చారు. అసలే పని ఒత్తిడితో సతమతమవుతున్న వారికి మెమోలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వారంతా కమిషనర్ ను కలిసి తమ గోడు వెలబోసుకున్నారు. కానీ కమిషనర్ ఈ విషయం లైట్ తీసుకోవడంతో అధికార పార్టీకి చెందిన నేతలను ఆశ్రయించారు. కానీ లోక్సభ ఎన్నికల కోడ్ ఎత్తివేశాక చూస్తామన్నారు. కానీ మెమోల బెడద మరింత తీవ్రం కావడంతో వారంతా సోమవారం కలెక్టర్ ను కలిసి తమ వాదనలు చెప్పుకున్నారు. ఆస్తి పన్ను వసూళ్ల విషయంలో తాము రాత్రింబవళ్లు పనిచేశామని, నిర్దేశించిన లక్ష్యంను సాధించామని, అయినప్పటికీ మెమోలు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగో ఈ ముసలోడు చూడు, చెడ్డి మీద పోలీస్ స్టేషన్ పోతున్నాడు. ఓ తాత జర ఆగే, ఏమైందే చెడ్డి మీద పోతున్నావని మాట్లాడితే కర్రు అంటుండు ముసలోడు. ఏం చెప్పమంటావు, నా పెళ్ళాన్ని నన్ను కొట్టింది, పోలీసులకు చెబుదామని పోతున్నా అంటుండు ఈ తాత. అసలు కథ ఏందో తెలుసుకుందాం పాండి. బాన్సాడ పోలీస్ స్టేషన్ లా గమ్మత్తు కథ జరిగింది. ఏందనుకుంటున్నారా? బాన్సాడ పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు చేసేందుకు ఈ మనిషి పెయ్యి మీద బట్టలు లేకుండానే చెడ్డి మీద చేతుల కట్టె పట్టుకుని వచ్చిండు. ఏమే ఎటొచ్చినావు బట్టలు లేకుండా అంటే, నా పిల్లని నన్ను కొట్టి ఇంట్లోకెళ్ళి నూకేసింది అన్నాడు. పోలీస్ స్టేషన్ కు గట్లనే అర్ధనగ్నంగా నడుచుకుంటొచ్చి పెండ్లం మీద పిటిషన్ ఇచ్చిండు. స్టేషన్ దగ్గర ఉన్నోళ్లంతా ఆయన చూసి, అగో గిదేందిరో అనుకున్నారు.
దీనని నా పెళ్ళాన్న నన్ను కొడుతుంది అని షికాయత్ చెప్పిండు. ఆ తాతకు నచ్చజెప్పి ఇంటికి దోలిండ్రు పోలీసు వాళ్ళు. ఈ చిత్రం కాకపోతే ఏంది, పెళ్ళాం కొట్టిందంటే ఏమైనా మతలబు ఉండొచ్చు, గింతకే స్టేషన్ కచ్చి షికాయత్ చేయడం మీద అంతా నవ్వుకుంటుండ్రు. బిల్ కలెక్టర్లు రోడ్డెక్కారు, డిప్యూటీ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం నేరుగా జిల్లా కలెక్టర్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నగరంలో ఆస్తి పన్నుకు వసూళ్లకు సంబంధించి ఆర్ఓఆర్ఐలతో పాటు 27 మంది బిల్ కలెక్టర్లు, 10 విఆర్ఓ, 15 మంది సహాయకులకు టార్గెట్లు పెట్టారు. 35 కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మొత్తంలో ఆయా బిల్ కలెక్టర్లకు వ్యక్తిగతంగానూ టార్గెట్ నిర్దేశించారు. నిజానికి మున్సిపల్ కార్పొరేషన్ లో కార్యనిర్వహణతో అత్యవసరాల కోసం ఆస్తి పన్ను రూపేణ వచ్చిన రాబడి నుంచే వెచ్చిస్తారు. అందుకే కార్పొరేషన్ లో ఉన్నత అధికారులు ఆస్తి పన్ను బకాయిల విషయంలో కఠిన కార్యాచరణతోనే ఉంటారు. కానీ 70 లక్షానికి మించే ఆస్తి పన్ను వసూలు అంటే 40 కోట్లకు పైచిలకు వసూలు చేశారు. అయినప్పటికీ ఆస్తి పన్ను వసూళ్ల విషయంలో అధికారులు ఒత్తిడి కొనసాగించడంతో బిల్ కలెక్టర్లు ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. డిప్యూటీ కమిషనర్ ఓ అడుగు ముందుకేసి కొంతమంది బిల్ కలెక్టర్లకు ఎడాపెడా మెమోలు ఇచ్చారు. అసలే పని ఒత్తిడితో సతమతమవుతున్న వారికి మెమోలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వారంతా కమిషనర్ ను కలిసి తమ గోడు వెలబోసుకున్నారు. కానీ కమిషనర్ ఈ విషయం లైట్ తీసుకోవడంతో అధికార పార్టీకి చెందిన నేతలను ఆశ్రయించారు. కానీ లోక్సభ ఎన్నికల కోడ్ ఎత్తివేశాక చూస్తామన్నారు. కానీ మెమోల బెడద మరింత తీవ్రం కావడంతో వారంతా సోమవారం కలెక్టర్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఆస్తి పన్ను వసూళ్ల విషయంలో తాము రాత్రింబవళ్లు పనిచేశామని, నిర్దేశించిన లక్ష్యంను సాధించామని, అయినప్పటికీ మెమోలు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి తనదైన డాన్స్ చెప్పులతో అదరగొట్టారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ జిల్లాలలో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తును సక్సెస్ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారు. పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ సిబ్బందితో కలిసి సరదాగా డాన్స్ చేసి అలరించారు. ఎప్పుడు తనిఖీలు, కేసుల వేటలో బిజీగా ఉండే పోలీస్ అధికారులు ఇలా కాస్త రిలాక్స్ గా తెలుగు పాటలకు స్టెప్పులు వేసి అదర్హో అనిపించారు. జిల్లా ఎస్పీ సైతం తమతో పాటు డాన్స్ చేసేందుకు కాలు కదపడంతో సిబ్బంది అంతా చిల్లయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా డ్యూటీలో తనదైన పనితీరుతో వ్యవహరించే ఎస్పీ రోహిత్ రాజ్ కాలేజ్ డేస్ నుంచే డాన్స్ లోనూ ఇరగదీసేవారట. గతంలోనూ ఆయన చేసిన డాన్స్ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రైవేట్ వ్యక్తులకు స్థలం లేదన్నారు కమిటీ సభ్యులు. కబ్జా ప్రయత్నం చేస్తే ఊరుకోమని ఆలయ కమిటీ తేల్చి చెప్పింది. గుండాగిరి, దాదాగిరి చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు. ఇది చెరువు శిఖం భూమి అని తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో బస్టాండ్ పక్కన గల ప్రభుత్వ చెరువు పక్కన 20 సంవత్సరాల క్రితం ఈ ఆలయం, ఇట్టి భూమి, ప్రైవేట్ వ్యక్తులు, స్థలం మాది అని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం, డిచ్పల్లి బస్టాండ్ పక్కన శిఖము భూమిలో 1 ఎకరా విస్తీర్ణంలో సర్వే నెంబర్ 239లో నిర్మించారు. ఈ స్థలం పక్కన 235 సర్వే నెంబర్ కలదు. ఇట్టి భూమిలో మన్నన్ డాక్టర్ కట్ట అశోక్ అనే వ్యక్తులు తమ భూమిలోనే శివాలయం నిర్మించారని, మా స్థలం మాకు కావాలని ఆలయ కమిటీ సభ్యులకు దౌర్జన్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. శివాలయం సర్వే నెంబర్ 239లో ఉందని, కావున న్యాయపరంగా సర్వే చేయించుకుని 235 సర్వే నెంబర్ భూమిలో శివాలయం భూమిగా తేలితే వదిలివేస్తామని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. ఈ ఆలయం నిర్మాణంకు 20 సంవత్సరాల క్రితం నిర్మించగా డిచ్పల్లి మండల కేంద్రంలో చెందిన డాక్టర్ కట్ట అశోక్ 5 లక్షల రూపాయల విరాళం కూడా అందించి నిర్మాణంకు సహకరించారని, ఇప్పుడు ఆలయ స్థలం కబ్జా చేయడానికి నాదేనని ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు. గత 6 సంవత్సరాల క్రితం ఈ కాశీ విశ్వనాథ ఆలయంగా పునర్నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాల నుండి ఎలాంటి అబ్జెక్షన్ తెలపకుండా ప్రస్తుతం ఆలయ భూమి మాదేనని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు, భక్తుల సౌకర్యార్థం డిచ్పల్లి మండల కేంద్రంలో కాశీ విశ్వనాథ ఆలయం నిర్మించామని, ఇప్పుడు డాక్టర్ కట్ట అశోక్ కబ్జా ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలకు వెనకాడమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ భూమిపై నిజామాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి స్థలం కబ్జా చేశారని ఆరోపించారు.
దీనిపై ఆలయ కమిటీ స్పందించింది. వేరువేరు సర్వే నెంబర్ గల స్థలాన్ని తమది అనడంపై ఆలయ కమిటీ సభ్యులు అభ్యంతరం తెలుపుతున్నారు. న్యాయపరంగా భూమి వారిది అయితే అందుకు సంబంధించిన సర్వే జరిపి హద్దులు చూపితే అందుకు సహకరిస్తున్నారు. ఆర్ఎస్ గ్రామంలో బస్టాండ్ పక్కన గల చెరువులో 239 సర్వే నంబర్లో గత 20 సంవత్సరాల నుంచి శివాలయము నిర్మించి పూజలు చేస్తున్నారు. అదే గుడిని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కలిసి 6 సంవత్సరాల నుంచి కొత్త పునర్నిర్మాణం చేసుకొని భక్తులందరూ కూడా ఇక్కడ పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఒక ఎకరం ఉంది. 239 సర్వే నంబర్ అనగా ఈ చెరువు చికంలో ఉంది. దీనికి 335 సర్వే నంబర్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ కొందరు వ్యక్తులు దీంట్లోనే 335 ఉంది, మా ల్యాండ్ ఉందని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా ఈ ఇక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా 339 సికం భూమిలోనే ఉంది. పక్కన ఉన్నటువంటి 235లో రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదైనా ఉంటే సర్వే పెట్టుకొని వాళ్ళ సర్వే నెంబర్ ప్రకారం ఏదన్నా అద్దు వెళ్తే తీసుకోవాలి. కానీ అగాధంగా ఈ గుడి శ్రీకంధ ఉంది, ఈ శివాలయం వాళ్ళు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇది కరెక్టు అయిన పద్ధతి కాదు. మళ్ళీ ఇక్కడ ఏ చూడకుండా పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఈ శివాలయము ఏరియాలో 235 సర్వే నెంబర్కు సంబంధించి ఒక సెంటు భూమి కూడా లేదు. మొత్తము శికంకు సంబంధించిన భూమే ఉంది. 235 సర్వే నెంబర్ ఆ పక్కన ఉంది, ఆ కంపౌండ్ నుంచి అటే ఉంది. కానీ యువతలు ఉందని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి అట్లా ఉంది అనుకుంటే గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకొని 235 సర్వే నెంబర్ ఇక్కడ ఏదైనా వెళ్తే కనుక ఇవ్వడానికి శివాలయం కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏదైనా ఉంటే లీగల్గా సర్వే చేయించుకొని వాళ్ళకి వస్తే తీసుకొని, లేదంటే ఊరుకోవాలి. కానీ ఏదో వీళ్ళని భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో పోలీస్ కేసులు పెట్టడము లేకుంటే ఎవరితోనో బెదిరించడము కమిటీ వాళ్ళని బెదిరించడం చేస్తే ఎవరు కూడా ఊరుకునేది లేదు. కబ్జా చేసుకుని ఎవరు కూడా ఊరుకోరు. ఎవరు సొంతానికి దీన్ని వాడుకోవట్లేదు, ఎవరు సొంతానికి కబ్జా చేసుకోవట్లేదు. ఇది ఒక ఆలయం కోసము, ఇక్కడ ఉన్నటువంటి డిస్పెల్ ఆర్ఎస్ ప్రజలందరి కోసం మండల కేంద్రంలో ఉంది కాబట్టి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి జనాలు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. వాళ్ళందరి సౌకర్యార్థం ఈ గుడి నిర్మించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనకుండా ఒకవేళ స్టార్ట్ కాశీ విశ్వనాథం ఆలయము ఒక 20 సంవత్సరాల క్రితము ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పటి నుండి భక్తులు కానీ పంతులు కానీ ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఈ సర్వే నెంబర్, ఈ ఆలయం సంబంధించిన ల్యాండ్ సర్వే నెంబరు 239 చెరు శిఖం ల్యాండ్లో నిర్మించడం జరిగింది. 235 సర్వే నెంబరు పక్కపొంట ఆనుకొని ఉన్నది. ఆ సర్వే నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమంది వ్యక్తులు మన్నను కట్ట అశోక్ గారు వీళ్ళు 235 పట్ట నెంబర్ సర్వే నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ శిఖం ల్యాండ్ మాదే అని చెప్పి 239 సర్వే నెంబర్లోకి అద్దులు చూపెట్టి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది మేము ప్రైవేట్ సర్వే చేయించుకుంటే మొత్తం టోటల్ శిఖం ల్యాండ్లో శివాలయం ఉన్నది. ఒక ఎకరం శివాలయంలో శివాలయం ల్యాండ్ ఉన్నది. ఆ భూమికి సంబంధించిన కట్టాశోక్ కానీ మన్నన్ కానీ ఎలాంటి సంబంధం లేదు. అటువంటి 235 సర్వే నెంబర్ మోక మీద సర్వే చేసుకొని వాళ్ళది గిట్ట అనుకుంటే మేమే వాళ్లకు వదిలిపెట్టగలుగుతాం. ఈ ల్యాండ్ మాత్రం శివాలయం సంబంధించి. సిరికొండ మండల కేంద్రంలో గంగమ్మ దేవాలయ 2వ సంవత్సర వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఎల్లమ్మ చెరువు కట్టపై గత సంవత్సరం నిర్మించిన గంగమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. గత సంవత్సరం మే నెలలో గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి ఉత్సవాలు నిర్వహించారు. 2వ సంవత్సరం భాగంగా ఆదివారం సాయంత్రం నుండి గంగమ్మదేవి ఉత్సవాలు ప్రారంభించారు. ఆదివారం సోమవారం 2 రోజులు ఉత్సవాలు జరుగుతాయని గంగాపుత్ర సంఘం వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం అమ్మవారికి బోనాలతో బయలుదేరారు. ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. 2వ రోజు సోమవారం యజ్ఞం కళ్యాణం జరిపారు. వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని 2 రోజులుగా ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించారు. చివరి రోజున ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మదేవి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆశీర్వాదాలు పొందారు. బోయ సంఘం గంగపుత్ర సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. భీమ్గల్ కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మదినోత్సవం వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు.
ఈ నెల 13న మొదలైన శ్రీ లక్ష్మి నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21న ఈ వేడుకలు ముగియనున్నాయి. రోజుకో రీతిలో ఆలయంలో పూజలు చేస్తూ స్వామివారిని కొలిచారు. ఈ నెల 21న స్వామివారి జయంతి వేడుకలు జరిపేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకులు పార్థసారథి తెలిపారు. వేకువజామునే సుప్రభాత సేవతో మొదలుకుని స్వామివారికి అభిషేకం అర్చన జరుపుతామన్నారు. అనంతరం స్వామివారిని స్వర్ణకాల ఆభరణాలతో అలంకరించి గ్రామంలోకి ఊరేగింపుగా వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం తిరిగి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. స్వామివారి జయంతి వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. నిత్య పూజలతో భాగంగా నవరాత్రి ఉత్సవాలలో సోమవారం ఉదయం నుండి వివిధ రకాల పూజలు జరిపారు. 13వ తారీఖు సోమవారం నుండి వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నవి. వీటి కార్యక్రమాలను పురస్కరించుకొని రేపు 21వ తారీఖు మంగళవారము స్వామివారి జయంతి ఉత్సవము ప్రాదుర్భావము ప్రాతకాలంలోనే స్వామివారికి సుప్రభాతము అభ్యంగము పంచామృతాభిషేకము మహాభిషేకము ఇవన్నీ సేవలు కొండపైన గర్భగృహంలో నిర్వహించి స్వామివారికి స్వర్ణాలంకార భూషితులం చేసి మహానివేదన నీరాజనం సమర్పించి మళ్ళీ వెంటనే స్వర్ణాలంకారం సడలింపు చేసుకొని గ్రామాలయంలోకి వచ్చి గ్రామాలయంలో కూడా స్వామివారికి సుప్రభాతము అభ్యంగము పంచామృతాభిషేకము మహాభిషేకము అలంకరణ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకొని సాయం సంధ్యా సమయంలో ప్రాదుర్భావ సమయంలో స్వామివారి యొక్క ప్రాదుర్భావ ఉత్సవం ప్రాదుర్భావ అంగముగా స్వామివారికి లాలిపాట నిర్వహించి షోడశోపచార పూజ చేసి మహానివేదన సమర్పణ చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ కావించి రాత్రి సమయంలో స్వామివారికి దోలోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. 22వ తారీఖు బుధవారం స్వామివారి గరుడోత్సవం పెద్ద సేవ అనే పేరుతో ప్రాచుర్యం పొందినటువంటి పెద్ద గరుడ సేవ స్వామివారికి ఉదయమే సుప్రభాత సేవ గ్రామాలయంలోని గర్భగుడిలో చిన్న గరుడ వాహనంపై స్వామివారిని అలంకరణ గావించి షోడశోపచార పూజ మహానివేదన బ్రాహ్మణ సువాసిని సమారాధన సమస్త భక్తులకు అన్నదానము నిర్వహించుకొని మధ్యాహ్నము అభిజిత్ సమయంలో స్వామివారిని పెదగరుడ వాహనం పైన ఆశీనులను కావించి విశేషమైనటువంటి పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెంటన్ దత్తాత్రేయ అన్నారు. 10 ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని బస్వా గార్డెన్ లో ఆదివారం రాత్రి 10th ఇంటర్ ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థిని విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలిలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకి ఈ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి అభివృద్ధి కమిటీ సలహాదారులు సత్యపాల్, భీమర్తి రవి, సురేందర్, టీచర్స్ కమిటీ అధ్యక్షులు సచ్చిదానంద్ తదితరులు పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఈరోజు ప్రతిభా పురస్కారాలు నిర్వహించినాము. దానికి వారి యొక్క తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్ చాలా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదంగా చేసినారు. మరియు ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం చేస్తామని సభాముఖంగా అందరికీ చెప్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులు మరి అందరూ మరి దీనికోసం తోడ్పడినారు. మరి టీచర్స్ కమిటీ కానీ మీడియా కానీ మాకు చాలా సహకరించినందుకు వారికి మా యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఉద్దేశం పెట్టే మేము ఈ యొక్క కమిటీని ఏర్పరచున్నాము. మున్ముందు కూడా మేము అన్ని కార్యక్రమాలు ఇదే విధంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరియు మా సభ్యులు కూడా అందరూ దీనికి సహకరించి అతి కొద్ది సమయం లోపలనే దీన్ని విజయవంతం చేసినందుకు మా సభ్యులకు ప్రతి ఒక్కరికి మేము మరియు ఇంకోటి మా సభ్యులు కాక వేల వారు ఎవరెవరితో మాకు చందాలు ఇచ్చారో ఆ చందాల ద్వారా మేము అందరికీ మనీ ఇచ్చి వాళ్లకు కొద్దిగా చదువు కోసం తోడ్పడడానికి మేము సహకరించినాము. ఇదేవిధంగా మరి వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద ఎత్తున మేము చేస్తామని కొండ లక్ష్మణ్ బాపూజీ కమిటీ ద్వారా
తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఏ పద్మశాలి, నేడు 19 తారీఖు ఆదివారం సాయంత్రం బస్వా గార్డెన్లో మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా పిల్లలకు, ఉత్తమ విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. 1st, 2nd, 3rd 10th క్లాస్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 1st, 2nd, 3rd 1st లో 10th క్లాస్ పిల్లలు 10 మంది రావడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2nd లో 10 మంది రావడం జరిగింది, వారికి కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3rd ప్రైజ్గా కూడా ప్రతి ఒక్కరికి 20 మంది రావడం జరిగింది, వారికి కూడా 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో 1st, 2nd, 3rd వచ్చిన వారికి, 1st క్లాస్ వచ్చిన వారికి 4,000 రూపాయలు, అదేవిధంగా 2nd క్లాస్ వచ్చిన వారికి 3,000 రూపాయలు, 3rd క్లాస్ వచ్చిన వారికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఉత్తమ మార్కులు రాలేదో పార్టిసిపెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదంతా మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యుల ద్వారా. అదేవిధంగా మా వెల్విషర్స్ ఎవరైతే మాకు ఈ కొండలక్ష్మణ్ బాపూజీకి సహకరించారో వారందరికీ ఈ కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా వారి ఆర్థిక సహాయ సహకారాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో కూడా ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు మేము ఇదే విధంగా నిర్వర్తిస్తాం. కాబట్టి మీరు దీన్ని రాబోయే కాలంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని సద్వినియోగం. మంత్రాలు చేసి పశువులను మరియు మనుషులను చంపుతున్నామని, మమ్మల్ని చంపాలని దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. గ్రామాలలో చనిపోయే ప్రతి జంతువు మృతికి తామే కారణమని, గ్రామస్తులు దాడికి ప్రణాళిక చేశారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం హోమ్లాపూర్ గ్రామానికి చెందిన పులింటి శ్రీనివాస్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హోమ్లాపూర్ గ్రామంలో మా ఇంటి పక్కన గల మోదూర్ల శంకర్ కు చెందిన పశువులు, ఊరిలో కొంతమంది వ్యక్తుల పశువులు మేము మంత్రాలు చేయడం వల్లనే చనిపోయాయని, మమ్మల్ని చంపితేనే పీడా పోతుందని, పక్కా ప్రణాళిక ప్రకారం మమ్మల్ని చంపడానికి కర్రలు మరియు కత్తులు తీసుకుని మోదూర్ల శంకర్, అతని కూతురు సోని మరియు అతని భార్య పార్వతి మా ఇంటిపైకి దాడి చేయడానికి వచ్చారని తెలిపారు. తమకు ప్రాణ భయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. మాది ఉన్నపూర్ గ్రామం, వర్ణి మండలం, నిజామాబాద్ జిల్లా. వాస్తవంలో మా నాన్నగారు శ్రీనివాసు, అమ్మ కళావతి, మా చెల్లెలు భూలక్ష్మి. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. ఉన్నపూర్లో మేము చిన్న చిటక పనులు చేసుకుంటూ నివసించేవారు. హిందూ ధర్మం ప్రకారం మా నాన్నగారు పొద్దున్నే సూర్యవందనం, సాయంత్రం సంధ్యావందనం చేసుకొని భోజనం చేసే అలవాటు, స్నానం సంధ్య చేసి ఆ అలవాట్లను మంత్రగాళ్ళుగా అనుకొని వాళ్ళ ఇళ్లలో ఏది జరిగినా, వాళ్ళ గేదెలు పశువులు చనిపోయినా మనుషులు చనిపోయినా వాటికి కారణం మేమే అని, మా కుటుంబమే అని గత కొన్ని సంవత్సరాలుగా దాడులు జరుగుతున్నాయి. ప్రతిసారి దీన్ని భరిస్తూ వస్తున్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. దీన్ని అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళు సంబంధాలుండి వారితో ఒత్తిడి తెప్పించి అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తులందరూ ప్రతిసారి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మేము ఇచ్చిన ఫిర్యాదులు ప్రతిసారి, ఈసారి ఏదేమైనా సరే కానీ మాకు న్యాయం జరిగే వరకు వదలద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రింట్ మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. నేను మా చెల్లెల్ని, వాళ్ళదేదో మా ఇంటి పక్కన ఉన్న మొద్దోళ్ళ శంకర్, వాళ్ళ భార్య, వాళ్ళ బర్రె ఒక దాదాపు 4 నెలల క్రితం బర్రే దొడ్డలు చనిపోయినట, ఊళ్ళో ఇవ్వడం చనిపోయారట. అప్పుడు మా అమ్మ నాన్నలకి కంటి ఆపరేషన్ కని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మా చెల్లెలు అత్తగారింటికి దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి, అప్పుడు అక్కడ ఉన్నట్టు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు అక్కడనే ఉన్నారు, మీరు లేరు కానీ వచ్చిన తర్వాత అక్కడ నల్ల నీళ్లు రాకపోయినా మేమేదో చేసినామన్నాను అంటే ఇది ఎంత విడ్డూరమైనటువంటి విషయాలు అర్థం కాదు. దీని విషయం అని చెప్పేసి వాళ్ళు వచ్చి బర్రెలు చనిపోయినాయి మీరే కారణం అని చెప్పేసి, ఇంట్లో మా నాన్న ఉన్నాడనుకుని ఆయన చంపాలనే ఉద్దేశం, మీరు చంపితేనే మిమ్మల్ని పీడ అవుతుంది, మీ వల్లనే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి చంపడానికి వచ్చారు. అక్కడ మా ఇంటి దగ్గర ఇట్లా గతంలో దాడులు జరిగినాయనే ఉద్దేశంతో మేము సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవడం జరిగింది. రేపు ఎవరన్నా వచ్చినా పోయినా ఏదైనా తెలుస్తుందనే ఉద్దేశంతో దాన్ని గమనించి దాంట్లో రికార్డు కాకుండా మా ఇంటి ముందర ఒక సింగిల్ ఫేజ్ గుడ్ ఉంటుంది, దాన్ని స్విచ్ ఆఫ్ చేసొచ్చి, కరెంట్ లేకుండా, మా ఇంట్లో ఇన్వర్టర్ లేదండి, దాన్ని స్విచ్ ఆఫ్ చేసొచ్చి వీళ్ళని జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళి పక్క ఇంటి, మా పక్క ఇంటి పెద్ద మా వెంకయ్య ఇంట్లో వాకిట్లోకి తీసుకెళ్ళి సీసాలతో కర్రలతో దాడి చేసి విషక్షణ రహితంగా కొట్టి చంపాలని గొంతులో ఓడవడానికి వస్తే ఆమె చేయడం పెట్టుకోవడం వల్ల ఆమె చేతికి గాయమై రక్తస్రావం జరిగి వాళ్ళ అరుకులు కేకులు వింటూ
చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అదే వాకిట్లో ఉన్నటువంటి మా పులింటి వెంకయ్య ఇంట్లో వాకిట్లో ఉన్నటువంటి వ్యక్తులు, మా పులింటి వెంకయ్య భార్య సత్యమ్మ, విజయ, గిరిజ, మా ఇంటి ముందున్నటువంటి ఇంకా రాజేశ్వరి, రాజవ్వ అనే వ్యక్తులు ఉండి అడ్డుకోకపోగా, కనీసం ఆపలేకపోగా పక్కపక్క నవ్వుతూ వాళ్ళని దాన్ని చూస్తూ ఆ ఘటనను చూస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మేము అడవిలో ఉన్నామా, ఇదేమన్నా ఆటవిక చర్య? అడవిలో ఉన్న వాళ్ళన్నా కనీసం కలిసిమెలిసి మంచిగా బతుకుతున్నారు, అక్కడే కూడా వినబడే కానీ ఇంత ఊళ్ళల్లో ఉండి ఇంత నాగరికత వచ్చిన ఈ రోజులలో ఇదేం చర్యలో నాకు అర్థం కావట్లేదు. మేము వలస బ్రతుకు తెరువు కోసమని నేను మా తమ్ముడు దూర దేశం, నేను ఒక 100 కిలోమీటర్ల దూరంలో వలస వెళ్ళాను. మా తమ్ముడు కూడా ఉద్యోగరీత్యా వేరే దగ్గర ఉంటాడు. ఉన్నది వృద్ధ దంపతులు, మా చెల్లెలే, ఆమె కూడా ఇప్పుడు చూడడానికి వచ్చింది. ఇలాంటి వాళ్ళని చూసి మంత్రాలు అనేది దాన్ని చంపడము, వాళ్ళతో చంపడం అని ఎంతవరకు ఇది ఈ దీని మీద నేను కూడా గతంలో జన విజ్ఞాన వేదిక గవర్నమెంట్ తరఫున కూడా నేను కూడా ప్రదర్శనలు ఇచ్చి దాని మీద ఆ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తిని, ఈ వ్యక్తి ఈ మంత్రాలను నేను ఎట్లా ప్రోత్సహాలు ఉన్నాయనేది ఎక్కడ లేదు, వాది ఏమి లేదు. ఈ వీటి వల్ల మమ్మల్ని మా ప్రాణహాని ఉన్నది మాకు గతంలో చాలాసార్లు కూడా ఇచ్చాం. దీని మీద వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి అడ్డాగా బాన్స్వాడ, విద్యార్థులే టార్గెట్ గా విక్రయాలు, నషాలో మునుగుతున్న యూత్. మున్సిపల్ అధికారులలో మొదలైన చలనం, పలు హోటళ్లలో తనిఖీలు, శుభ్రత పాటించాలని ఆదేశం. పెళ్లాం కొట్టిందని పోలీస్ స్టేషన్ పోయిన తాత, సముదాయం చింటికి తోలిన పోలీసోళ్లు. మున్సిపల్ కార్పొరేషన్ లో మెమోల రగడ, అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, కలెక్టర్ కు ఫిర్యాదు. స్టెప్పులతో ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ, వైరల్ అయిన వీడియో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.